కోవిడ్ బాధితులను ఆదుకొని చికిత్స అందించేందుకు హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎంటర్‌ప్రైజెస్ అసోసియేషన్ హైసియా ముందుకొచ్చింది. ఇందులో భాగంగా టిమ్స్ లో 15 కోట్ల రూపాయలతో 150 ఐసియు పడకలు పరికరాలను హైసియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ ఐటి మంత్రి కేటీఆర్ 150 ఐసియు బెడ్స్ ను ప్రారంభించారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ భాగంగా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ఎంతో ఆనందకరమైన విషయమని ఈ సందర్భంగా హైసియా సభ్యులకు కేటీఆర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. టిమ్స్ లో నెలకొన్న సమస్యలతో పాటు వైద్యుల సమస్యలను కూడా త్వరలోనే పరిష్కరించనున్నట్లు కేటీఆర్ చెప్పారు. 15 కోట్ల రూపాయలు వెచ్చించి టిమ్స్ ఆసుపత్రిలో ఒక 150 పడకల ఐసియు ఏర్పాటు చేసినందుకు హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎంటర్‌ప్రైజెస్ అసోసియేషన్ అధ్యక్షులు బర్నియా రోల్ గారి ద్వారా ఐసియా ద్వారా ఏర్పాటు చేసినందుకు నిర్మాణ అనే సంస్థ కూడా మయూర్ గారు ఇంకా వారి సంస్థ కూడా ఇందులో కీలకమైన పాత్ర పోషించారు. వారికి పేరు పేరున అందరికి ధన్యవాదాలు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా మహమ్మారి మన రాష్ట్రంలో అడుగుపెట్టిన నాటి నుండి అంటే పోయిన సంవత్సరం 2020 సెకండ్ మార్చి నుండి నేటి వరకు ఎన్నో రకాల కార్యక్రమాలు తీసుకొని అందులో భాగంగా ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని సంస్థల యొక్క సామర్థ్యాన్ని సంస్థల యొక్క మౌలిక వసతుల్ని పెంచే క్రమంలో కృషి చేస్తూ మరొక వైపు నిర్విరామంగా ప్రజలకు ఏ రకమైన జాగృతలు ఏ రకమైన నివారణ చర్యలు తీసుకోవాలన్న విషయంలో కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ గత సంవత్సర కాలంగా సంవత్సరం 3 నెలల కాలంగా అందరం కూడా పని చేస్తా ఉన్నాం. మరి మొదటి వేవ్ తర్వాత ఈ మధ్య కాలంలో ఏప్రిల్ మాసం నుంచి రెండవ వేవ్ రావడం దాని కూడా ఇప్పుడిప్పుడే తగ్గుముఖం బట్టి ఇప్పుడిప్పుడే కోలుకోవడం జరుగుతూ ఉంది. ఈ లాక్డౌన్ అయిపోయే సమయానికల్లా 9 తారీఖు కల్లా బహుశా డాక్టర్లు చెప్తున్న ప్రకారం వైద్య నిపుణులు చెప్తున్న ప్రకారం ఈ రెండవ వేవ్ కూడా తగ్గుముఖం పట్టొచ్చు. అంటే మొత్తానికి మొత్తంగా పోకపోయినా తీవ్రత చాలా వరకు తగ్గి ప్రజలు మళ్ళీ శాయశక్తుల అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ తమ దైనందిన జీవితాన్ని గడపొచ్చని కూడా చెప్తా ఉన్నారు.